యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చేదని చెప్పిన దేశమంతయు ఆయన ఇజ్రాయేలుకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలగజేసెను. యెహోవా వారి శత్రులందరినీ వారి చేతికి అప్పగించుండెను గనుక వారిలో ఒకడును ఇజ్రాయేల్ ఎదుట నిలవలేక పోయెను. యెహోషువ గ్రంథము 21:43-44 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 6 థర్స్డే, గుడ్ మార్నింగ్. పరలోకనేశం సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, డైవిజన్లకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమెన్. అబ్రహామిక ఆశీర్వాదమునకు, దీవులకు నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు వారసులుగా చేసి సమృద్ధైన ఆశీర్వాదంతో నింపునుగాక. ఆమెన్. ఫ్రెండ్స్, ఈ వచ్చే ఆదివారం బాప్టిస్ట్ కార్యక్రమాలు ఉన్నాయి. బాప్టిజం సిద్ధపడే వాళ్ళు, రక్షణ పొందాల్సిన వాళ్ళు రక్షణకే సిద్ధపడండి. అలాగే వచ్చే ఆదివారం అనెండింగ్ ప్రేయర్స్, వచ్చిన ప్రతి ఒక్కరు తల్ల మీద నా స్వహస్తాలతో ప్రేయర్స్ ఉంటాయి. రెండవది స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ మన బిడ్డలకు కూడా ప్రేయర్ చేసి స్కూల్స్, కాలేజ్లోకి పంపిద్దాం. ఈ విషయాన్ని గమనించండి. అలాగే దేవుడు ఏదైతే ఇజ్రాయేల్కి అబ్రహాం కాలంలో ప్రమాణం చేశారో దానంతటిని యెహోషువ కాలంలో దేవుడు ఆ దేశాన్ని, కనాను దేశాన్ని శత్రులందరి మీద విజయాన్నిచ్చి నలుదిక్కుల నెమ్మది కలుగు చేసి, వాళ్ళు విశ్రాంతి కలుగు చేసి ఆ దేశాన్ని స్వాధీనపరిచారట. ప్రైజ్ జీసస్. ఒక్కడు కూడా ఇజ్రాయేల్ ఎదుట నిలవలేకపోయారట. ప్రైజ్ ద లార్డ్. ఆయన సెలవిచ్చిన మాటలు ఏది తప్పిపోలేదట, అంత నెరవేర్చారట. 44 వచ్చిన చివరిలో అంటాడు, గొప్ప దేవుడు మాటిస్తే తప్పిపోయేవాడు కాదు. ఈరోజు నీతో మాటిస్తున్నాడు. ఏదైతే నీకు ప్రమాణం చేశారో దాన్ని నువ్వు స్వాధీనపరుచుకోబోతున్నావు. ఏదైతే నలుదిక్కుల దేవుడు నెమ్మది కలుగు చేస్తున్నాడు, ఏ ఒక్కటి కూడా ఆయన చెప్పింది చేయకోకుండా మానే దేవుడు కాడు. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో అద్భుతాలు చేయనుగాక. నీ జీవితంలో అబ్రహాం ఆశీర్వాదానికి, దీవెనలకు నేను వారసులుగా చేయనుగాక. నీ సమస్యను సమాధానంగా, సాక్ష్యంగా మార్చేయనుగాక. చీకటి తొలగిపోనుగాక. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చునుగాక. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యం ఇచ్చునుగాక. కృంగిన వారిని లేవనెత్తునుగాక. దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. అమ్మాయిని ప్రార్థన ఆచరికడ ఈరోజు ఈ వాగ్దానందరూ నాతో మాతో మాట్లాడుతున్నాం. సంఘమును బలపరచండి. ఆయన నువ్వు ప్రమాణం చేసిన దాన్ని ఇచ్చే దేవుడు. కృప చూపించండి. ఇజ్రాయేల్ చేతికి అప్పగించు. అద్భుత రీతిలో ఆశీర్వదించి కృప చూపించి బలపరచండి. గొప్ప కార్యాలు చేయండి. ఏ చీకటి వాటి ప్రభావాలు ఎవరైనా పనిచేయనివద్దయ్యా. అయ్యా, ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నావు. కృప చూపించండి. యెహోషువకు ఎలాంటి విజయాన్ని ఇచ్చి, నలుదిక్కుల నెమ్మదినిచ్చి, కానాన్ని స్వాస్థ్యంగా ఇచ్చావు. అలా కృప మాకు దయచేసి గొప్ప జయాన్ని ఇవ్వండి. ఎవరు వ్యాధిగ్రస్తులు వారిని స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. చీకటి తొలగించండి. అయ్యా, ఎవరు నేను జాబ్ లేదు, జాబ్స్ ఇవ్వండి. ఫైనాన్షియల్ నలిగిపోతున్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఎవరికి నాయన బిజినెస్ అవట్లేదు, బిజినెస్ విషయంలో కృప చూపించండి. ఎలక్షన్ వచ్చింది, రిజల్ట్స్ అయిపోయినాయి ప్రభు. దాని గురించి మార్కెట్ అంతా వెయిట్ చేస్తుంది. మార్కెట్ మళ్ళీ తిరిగి స్టార్ట్ అవ్వాలి. రియల్ ఎస్టేట్ కానీ, బిజినెస్లు కానీ అన్ని స్టార్ట్ అవ్వాలి. కృప చూపించండి. అన్ని విషయాలు దీవెంత ఇచ్చేయండి. ఆయన వర్క్స్ జరగాల. ఆయన అన్ని ప్రాజెక్టులు దొరకాలి. అన్నింటిలో కృపనిచ్చి పేమెంట్స్ రావచ్చు, పేమెంట్స్ రావాలి. అన్నింటిలో దీవెన దయచేయండి. ఎవరు నాయన మ్యారేజ్ కాలేదు, మ్యారేజ్లో కానీ మంచి భాగస్వామ్యం మ్యారేజ్ చేయండి. ఎవరు గర్భఫలం వాళ్ళు గర్భఫలాలు ఇవ్వండి. వేస్తున్నాములు ఎవరు గర్భిణీ స్త్రీలు క్షేమానికి సుఖప్రసాలు ఇవ్వండి. స్కూల్స్, కాలేజీ రీఓపెన్ అవుతుంది, మా బిడ్డలకి కృపతోడయించి ఆయన అన్నింటిలో కావాల్సినవన్నీ కూడా సమకూర్చండి. ప్రామిస్ ల్యాండ్లో కూడా ఉన్న ప్రాబ్లంతో సాల్వ్ చేసి మిరాకిల్స్ చేయండి. వేస్తున్నాములు అద్భుతలు మా పక్షంగా మీరుండి విజయాన్ని ఇవ్వండి. అలాగే నాయన ఎందరికో దర్శనం చూపించే సర్కస్ గ్రౌండ్ని మీ చిత్త మీద కృపదేశ వానస్తో మీరు మాట్లాడండి. గిఫ్ట్గా ఇచ్చి కృప చూపించండి. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ అని చూపించండి. దీవించి దీర్ఘాయుష కృపై సమాధానం ఇచ్చి నడిపించండి. గొప్ప జయాన్ని ఇవ్వండి. అందరినీ దీవించండి. ఈరోజు రాకపోకలు కూడా క్షేమాన్ని ఇవ్వండి. యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయండి. ఆయన జాబ్స్లో, బిజినెస్లో, బయటికి వెళ్ళొచ్చే వాళ్ళు అందరూ తోడై ఉండండి. చిన్న బిడ్డలు కూడా తోడై ఉండండి. ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేసి కృపా కాపుదలు ఇచ్చి పరిచర్యను పరిచారకులు అందరినీ దీవించి గొప్ప ఆశీర్వాదం నింపి మహిమ చెందమని, ఎనండి ఇంక్రేజ్ పని సిద్ధపరచమని, జయమని, మన కృపనివ్వమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమే. బర్త్డే వెడ్డింగ్ అనుసరించిన బిడ్డలకి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ బర్త్డే టు యూ. దేవుడి రోజుతో గొప్ప విజయాన్ని ఇచ్చి కృపనిచ్చును గాక. ఆమే. ప్రామిస్ లాండ్ కోసం ప్రేయర్ చేయండి బలంగా. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలా. మీ గాడ్ బ్లెస్ యూ ఆల్.